हेलो फ्रेंड्स, नमस्ते अंदर की मार्गिसर शुक्रवार शुभाकांक्ष सरे ने चूप्चाली एप्डो अट्ठी कुदरटं इधोदेतन चेदाक रोज गड़पदे रोज का रोज पन अनारो्य समस्या एदोटी सर अच्छे मोन किगा रूजल किगा अब एदो वस्ते आकूर तस्कड़ू पारजातन चुटमा को प्रहरी कदा प्रांगण में सर इरव आकल को मंच आकले सर आकल उ मंजूरी चक्कर कड़गी आरबेसा सर ले कटेदू अला कलक्षेपण से जी अच्छे इंतमेंटे రెండు మూడు రోజులు అలా కంటిన్యూస్గా వదిలేసేటప్పటికి డ్రై అయిపోయినట్టు అయిపోయిందండి. మరి అయితే ఏం చేయాలా అనుకున్నానండి. సరే తర్వాత ఆలోచన వచ్చింది, ఎండు పార్జాత ఆకులతోటి అంటే చెట్టు మీద కోసినవే కాకపోతే ఇంట్లో పెట్టడం వల్ల చెట్టు మీద ఉంటే పచ్చగానే ఉంటాయి, కానీ ఇంట్లోకి తీసుకొచ్చి వాటిని చెట్టు నుంచి దూరం చేసి ఆ కొమ్మల నుంచి ఆకులను తీసుకొచ్చి కడిగి పళ్ళల్లో పెట్టాను, ఇంకా పని ఒత్తిడి వల్ల చేయలేకపోయానండి. సరే ఇవాళ చేద్దాం అనిపించింది, తీరా చూస్తే ఆకులు బాగా ఎండాయి. అయినప్పటికీ సరే కొబ్బరి నూనె తీసుకున్నానండి. ఎంత అంటే ఒక 200 ml అండి, 200 ml తీసుకుని ఈ గిన్నెలో, ఇది నాన్ స్టిక్ మూకుడేనండి, అయితే దీని లోపల పెయింట్ పోయింది, ఆ బ్లాక్ అంతా పోయి ఆ వైట్ వచ్చేస్తుంటాయి. ఎనీహౌ ఏదేమైనప్పటికీ వాడడం అయితే జరుగుతుంది, బాగానే ఉంటుంది. సరే మందపాటి గిన్నె ఆలోచించానండి, ఏం చేయాలి ఏం చేయాలని. సర్లే ఈ కొబ్బరి నూనె 200 గ్రాములు కొబ్బరి నూనె కట్ చేసి ప్యాకెట్లు కట్ చేసి మూకుట్లో పోసి సన్న సెగన వెచ్చ చేశానండి. వెచ్చ చేసి దాంతోపాటు ఈ పారిజాతం ఆకులు కూడా వేయడం జరిగింది. చూడండి ఈ పారిజాతం ఆకులు మనకి గలగలగలగల లాడిపోతున్నాయండి. ఇది వేసి ఒక 20 నిమిషాలు సన్నపు సెగన కాశానండి. దానివల్ల ఏమైందంటే ఇగో రంగు మారింది, దీంట్లో ఉన్న ఔషధ గుణాలన్నీ ఈ నూనెలోకి రావడం జరిగింది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏమిటి అంటే రాత్రి నాకు బాగా తలనొప్పి వచ్చిందండి, ఆ తలనొప్పి తగ్గడానికి ఈ నూనె రాశానండి. స్ట్రెస్ ఏదైతే ఉంటుందో అది రిలీఫ్ ఇస్తుంది, నిద్ర బాగా పట్టేలా చేస్తుంది, తర్వాత జుట్టు బాగా ఎదుగుతుందండి. ఇది ప్రాక్టికల్గా ప్రూవ్ అయింది. తర్వాత జాయింట్ పెయిన్స్కి జలుబులు దగ్గరకు కూడా పనిచేస్తుంది. ఆల్రెడీ నేను పారిజాతం పూలతో టీ చేసి చూపించాను, నేను తాగుతూనే ఉంటానండి. సరే ఇహ తర్వాత ఏం చేశానంటే ఇదిగోండి ఫిల్టర్ చేశానండి. చూడండి గ్రీనిష్గా ఎలా వచ్చిందో, బాగా వేడిగా ఉందని స్టీల్ గిన్నెలో పెట్టానండి. తర్వాత నాకు వీలున్న డబ్బాలో పోసి పెట్టుకుంటానండి. రోజు రెగ్యులర్గా వాడుకున్నట్లయితే తలనొప్పి జలుబు తర్వాత ఈ వాతావరణం వల్ల వచ్చే నాదు నొప్పులు ఇవన్నీ కూడా తగ్గుతాయండి, అలాగే జాయింట్ పెయిన్స్ కూడా తగ్గుతాయి. ఇలా చెప్పుకుంటూ పోతే స్ట్రెస్ తగ్గిస్తుంది, ఇంకా దీనివల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే గతంలో నేను మీకు చూపిస్తాను, నన్ను పారిజాత నూనె సరే వాళ్ళు చూపించడం జరుగుతుందన్నమాట. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.